కొందరికి ఆటలాడడం అంటే బాగా ఇష్టం, ఇంకొంతమందికి పాటలు పాడడం అంటే బాగా ఇష్టం, మరికొంతమందికి వంటలు బాగా వండడం అంటే చాలా చాలా ఇష్టం. అయితే మీరు మీ ఇష్టమైన వంటల్ని చక్కగా ఆడుతూ పాడుతూ అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీకు సరైన ప్లాట్ఫామ్ మరి ఆరండోయ్ వంటలు చేద్దాం. అయితే ఎలా పార్టిసిపేట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్. 8008054321 ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు ఆరండోయ్ వంటలు చేద్దాం. మమతా గారు వచ్చేసారు దిల్షుక్ నగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ మమతా గారు. హాయ్ సాయిశ్రీ, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఓకే థాంక్యూ. సో ఫస్ట్ అయితే మమత అని మీ పేరు విన్న వెంటనే మమతల తల్లి ఒడి బాహుబలి అని సాంగ్ గుర్తొచ్చింది. అవును, చూసారా బాహుబలి? చూసాను, చాలా బాగా పాడుతున్నారు సాయిశ్రీ. బాగా పాడుతున్నారా? ట్రైన్డ్ అండి, చాలా మందికి తెలియదు కానీ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. సూపర్ సింగింగ్. ఫస్ట్ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? నేను బట్టర్ మిల్క్ దోశ చేస్తున్నాను. బటర్ మిల్క్ తాగుతా కానీ బటర్ మిల్క్ దోశ రెసిపీ అయితే నేను ఇప్పుడు టైటిల్ కూడా వినలేదు, టేస్ట్ కూడా చేయలేదు. సో ఏంటి బటర్ మిల్క్ దోశ స్పెషాలిటీ అంటే? మనము ఎప్పుడైనా కర్డ్ మిగిలింది అనుకో, అది పారబోయకుండా పులుపుది, దాంతో చేసుకోవచ్చు అన్నమాట. ఎవరు కనుక్కున్నారు, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎవరైనా చెప్పారా? లేకపోతే మీకు మీ ఇంట్లో కర్డ్ ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు దీన్ని నేను ఎలా యూజ్ చేయాలి అని ఆలోచించి మీరే కనిపెట్టారు? అంటే ఒకసారి ఇంట్లో అన్ని కొన్ని ఉన్నవి, సరే ఏం చేద్దాము అన్నట్టుగా ఐడియాతో చేశాను. మీరే చేశారు? చేశాను. సూపర్, మీ సొంత రెసిపీ. అవునవును, క్రియేటివ్ చేసిన అన్నమాట. సూపర్. అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి బటర్ మిల్క్ దోశ తయారు చేయాలంటే చెప్పండి. బటర్ మిల్క్, గోధుమ పిండి, మైదా పిండి, గోధుమ రవ్వ, బేకింగ్ సోడా, పచ్చిమిర్చి, కారము, ఆనియన్స్, జీలకర్ర, వాము, సాల్ట్, కొత్తిమీర, ఆయిల్. ఓకే, సో ఇవి అన్నమాట బటర్ మిల్క్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ప్రిపరేషన్. సో ఏం చేయాలండి మనం? ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకున్నాం, 1 కప్ ఆఫ్ గోధుమ పిండి, మైదా పిండి, మిక్సీ పట్టిన రవ్వ, గోధుమ రవ్వ, దీన్ని మనం కర్డ్ యాడ్ చేసుకున్నాం, మజ్జిగ, బటర్ మిల్క్, మంచిగా మిక్సీ చేసుకుంటాం. సో కన్సిస్టెన్సీ మాత్రం మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెంట్ నార్మల్ గా ఎలా ఉంటుందో అంతే, సేమ్ అలానే చేసుకోవాలి మనం. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ తీసుకోవాలి. మీ నెక్ పీస్ చాలా బాగుందండి. నెక్ పీస్? ఓకే, థాంక్యూ సాయిశ్రీ. కొంచెం కారం వేసుకుందాం. ఇంకా మీరు కారం ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేస్తున్నారంటే అసలు దీనికి కాంబినేషన్ ఏం చట్నీ అక్కర్లేదు అన్నమాట. మోస్ట్లీ అవసరం లేదు, జస్ట్ మనం ప్లెయిన్ దోశ తినే. ప్లెయిన్ దోశ తినొచ్చు. నెక్స్ట్ జీలకర్ర. వాము. ఓకే, మనం టేస్ట్ కి సరిపడేంత సాల్ట్ తీసుకుందాం. బేకింగ్ సోడా కూడా. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం అంటే బటర్ మిల్క్ తగ్గిపోయినట్లయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మజ్జిగ ఉంటే మజ్జిగ, మజ్జిగ ఇంకా తక్కువ అయితే నీళ్లు ఏదైనా ఓకే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం పాన్ హిట్ చేసి రెడీ పెడదామా? పెడదాం. సో
మమతా గారు ఇంట్లో ఇంకా ఏమేం దోశలు వెరైటీలు చేస్తారండి మీరు అయితే అసలు మజ్జిగ దోశ క్రియేట్ చేయడమే అసలు సూపర్ అసలు ఇట్లా ఇంకేం కొత్త కొత్త వెరైటీలు క్రియేట్ చేస్తారు టమ్ టమాటో దోశ అని బెండి దోశ అని అంటే కొంతమంది ఇష్టపడరు కదా బెండకాయ అలాంటి అన్ని వెరైటీ అని చేస్తుంటారు బెండి దోశ కూడా మిక్స్ చేసి యాడ్ చేయడమే బెండకాయ ముక్కలను మిక్సీలో వేసేసి దాంట్లో యాడ్ చేయడం బ్యాటర్ లో ఓకే బాగుంటదండి టేస్ట్ బెండకాయ బాగుంటది చాలా బాగుంది ఆ ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ మనం వేసుకుంటాం కదా చాలా బాగుంది టేస్ట్ బాగుంది ట్రై చేయాలి బెండి దోశ మాత్రం నేను ఎప్పుడూ వెళ్ళలేదు తినలేదు కానీ చేయొచ్చు బాగుంటది చేస్తాను ట్రై చేస్తాను మజ్జిగ దోశ బెండి దోశ టొమాటో దోశ కూడా ఇట్లా ప్యూరీనా ప్యూరీనే ప్యూరీని మనం యాడ్ చేయడం క్యారెట్ కూడా చేసుకోవచ్చు క్యారెట్ దోశ అందరూ క్యారెట్ అంటే వెంటనే ఫస్ట్ మనకు గ్రేటింగ్ తురుమడమే మైండ్ లోకి వస్తుంది అవును అవును మనం కొంచెం ఆయిల్ వేసేసి ఓకే బీట్రూట్ దోశ కూడా ట్రై చేశారు ఎప్పుడైనా అది ట్రై చేయలే గాని చేయొచ్చు అనుకుంటున్నా చేయొచ్చు ఇంకా మీరు బిండితోనే దోశ చేశారంటే మీరు దేనితోనే దోశ చేయగలరు అవును ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక 20-30 మినిట్స్ మనం దీన్ని నాననివ్వాలి అవునా ఆ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టింది కాబట్టి మనం ఇప్పుడు చేసుకుందాం ఓకే నేనైతే ఇక్కడికి వెయిట్ చేస్తున్నా దోశ ఎట్లా టేస్ట్ ఉంటది చాలా యమ్మీ యమ్మీ ఉంటది మమత గారు మీ గురించి చెప్పండి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నేను అంటే లెక్చరర్ గా వర్క్ చేస్తుంటాను ఇక్కడ కార్పొరేట్ కాలేజెస్ లో ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నా సో ఏ సబ్జెక్ట్ చెప్తావు నేను బాటనీ చెప్తాను ఓ మై గాడ్ అమ్మా ఇంత ఇంత యునో లవ్ లవ్ పుస్తకాలన్నీ ఉంటాయి కదా బాటనీ ఎలా గుర్తుంటాయండి ఆ నేమ్స్ అన్ని ఆ సైంటిఫిక్ నేమ్స్ ఇంకా అంతే అది ఇంట్రెస్ట్ కాబట్టి ఇష్టం కాబట్టి చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం నేచురల్ సైన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి చెట్లన్నా కూడా ఇష్టం ఉన్నాయి హోమ్ గార్డెనింగ్ కూడా చేస్తాను చెట్లు అంటే ఇష్టం ఇంకా ఇంకా వర్క్స్ కూడా చేస్తాను శారీస్ అలా అంటే ఎప్పుడైనా ఇంట్రెస్ట్ హాలిడేస్ ఉంటాయి కదా అంటే టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంకా 1 మంత్ 2 మంత్స్ అట్లా వస్తాయి కదా అలా అప్పుడు ఆ టైంలో యూజ్ చేసుకుంటాను ఇంకా ఫ్రెండ్స్ తోని కూడా టైం స్పెండ్ చేస్తా ఇంకెవరన్నా హోమ్ ట్యూషన్ ఎప్పుడన్నా జస్ట్ వస్తే ఒక 1 or 2 hours అలా అంతే లేదు నేను ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఒక ఓన్లీ తెలుగు తప్ప అన్ని టీచ్ చేసాను హై స్కూల్ వరకు ఇంకా వాళ్ళ అలా అంటే ఒక ఓన్లీ పర్టికులర్ సబ్జెక్ట్ అని ఏముండదు అంటే మెషినరీ స్కూల్స్ ఉంటాయి కదా అందులో అలా చెప్పిన ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఓన్లీ ఎక్సెప్ట్ తెలుగు తెలుగు టీచ్ చేయలేదు ఇంకా అది కూడా ఎప్పుడైనా వస్తే చూద్దాం అవునవును అయింది అయింది సార్ ఇష్ట ఓకే ఫ్లిప్ చేసేద్దాం సో మీ హోమ్ గార్డెనింగ్ లో ఇంతకీ ఏమేమి యూనో వంకాయలు పెంచారు వంకాయలు బెండి ఇంకా గోచు బ్రింజాల్ చెట్లు తొందరగా వచ్చేసాయి మనకు కాపు ఒక 2 చెట్లు కుండీలలో పెట్టినా గానీ మనకు వచ్చేస్తాయి వీక్లీ వన్స్ అట్లా వచ్చేస్తుండే అంటే చిన్న ఫ్యామిలీకి సరిపడని వెజిటబుల్స్ ఓకే ఇంకా మిర్చి అన్ని అన్ని సో వంకాయ కూర ఎక్కువ ఉంటుందా మీ ఇంట్లో వంకాయ కూర ఎక్కువనే ఉంటుంది అంటే ఓన్లీ బ్రింజాల్ ఏమి ఎక్కువ పెరుగుతాయి అని కాదు కానీ ఇంట్లో పెరిగి నేను ఎక్కువ ఇష్టపడరు కదా రొటీన్ రొటీన్ కు భిన్నంగా ఉండాలి అవునవును ఇప్పుడు నేను దీని మీద మనము ఇది గార్నిష్ చేసుకుందాం ఆనియన్స్ గార్నిష్ చేసుకుందాం సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి కూడా నెక్స్ట్ కొత్తిమీర మనకు బట్టర్ మిల్క్ దోశ రెడీ అయింది రెడీ అయిపోయిందా సర్వింగ్ బౌల్ బౌల్ లోకి తీసేద్దామా ఓకే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను
ప్లేట్లో తీసుకుందాం. మంచి ఎమ్మీ ఎమ్మీ బటర్ మిల్క్ దోస రెడీ. టేస్ట్ చేసి మమ్మీ కూడా ఇట్లానే చక్కగా వేడివేడి దోసలేసి ఇట్లా ప్లేట్లో ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో యా వేడివేడిగా బటర్ మిల్క్ దోస ఇస్ రెడీ. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దానికన్నా ముందు తయారీ విధానాన్ని చూద్దామా. బటర్ మిల్క్ దోస తయారీ విధానానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి, మైదా పిండి, రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, ఉప్పు, కారం, పెరుగు, జీలకర్ర, వాము, నూనె. బటర్ మిల్క్ దోస తయారీ విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, మైదా పిండి, గోధుమ రవ్వ, కర్డ్ వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో కారం, జీలకర్ర, వాము, ఉప్పు, బేకింగ్ సోడా అలాగే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దోసపెనం పెట్టుకుని నూనె వేసి దోస మిశ్రమాన్ని దోసలాగా వేసుకోవాలి. దాన్ని ఇరువైపులా కాల్చుకోవాలి. తర్వాత దోస పైన ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేయాలి. తర్వాత దాన్ని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే బటర్ మిల్క్ దోస రెడీ. బటర్ మిల్క్ దోస అని టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉందండి. సో మనం కూడా కర్డ్ ఎప్పుడన్నా వేస్ట్ అయిపోతుంది అనుకుంటే నిజంగా ఈ రకంగా దోస చేసుకుని తింటే నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా దీనికి చట్నీ ఆర్ ఎల్స్ కాంబినేషన్ అయితే ఏం అవసరం లేదు. ప్లెయిన్ దోస అనేది చాలా టేస్టీగా ఉంది. సో ట్రై ఇట్ అవుట్ మీ ఇంట్లో. సో మమతా గారి దోస తర్వాత మీరు పరిచయం చేసే సెకండ్ రెసిపీ ఏంటి? సూజీ సేమియా రెసిపీ. సూజీ సేమియా. సూజీ హల్వా తెలుసు, సూజీ ఉప్మా ఇవన్నీ తెలుసు. సో సూజీ సేమియా చేస్తున్నారు ఇప్పుడు. చూద్దాం ఎలా ఉండిపోతుందో. బట్ దానికన్నా ముందు అసలు ఈ సూజీ సేమియా చేయడానికి ఏమేం పదార్థాలు కావాలి? లెట్స్ సీ. దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు, ఆనియన్స్, క్యాప్సికం, పచ్చిమిర్చి, కరివేపాకు, కారము, సాల్ట్, తురిమిన క్యారెట్, రవ్వ అండ్ ఉడకబెట్టిన సేమియా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, బేకింగ్ సోడా, ఆయిల్. ఓకే అండి, సేవ్ అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సూజీ సేమియాకి. సో లెట్స్ సీ అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూద్దాం. సో ఏం చేయాలి మనం? మనం ఒక ఈ బౌల్ తీసుకొని ఫస్ట్ రవ్వ తీసుకుందాం. ఓకే, ఇది సూజీ రవ్వ. సూజీ రవ్వ తీసుకున్నాం. ఇందులో టూ టైప్స్ ఉంటాయి. మనం సన్నది తీసుకుందాం. సో ఎందుకంటే ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా మనం సన్న రవ్వనే తీసుకోవడానికి? అంటే తొందరగా నానుతుంది కదా, అదైతే బాయిల్ చేయాలి లావుదైతే. ఇది సన్నదైతే ఈజీగా మనకు. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేసుకుందాం దీంట్లో. మీకు పెరుగు అంటే బాగా ఇష్టం అనమాట. ఫస్ట్ టైం మజ్జిగ దోశ వేసేసారు, ఇప్పుడేమో మళ్ళీ దీంట్లో కూడా కర్డ్ దీన్ని మనం కలిసేటట్టు కలుపుకుందాం. దీన్ని మనం ఒక 80% ఉడకబెట్టిన సేమియాని తీసుకుందాం. మిగతా 20% ఇప్పుడు కుక్ చేసేటప్పుడు ఉడికిపోతుందా? అంటే బాగా ఉడికితే ఏమైతే అంటే స్టిక్కీ స్టిక్కీ ఉంటుంది. ఇది ఉడకబెట్టేటప్పుడు కూడా మనము ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇది మనము ఉడకబెట్టిన సేమియా. అంటే వాటర్ లోనే ఒక 2-3 డ్రాప్స్ ఒక ఆయిల్ వేయాలి. 1 స్పూన్ వేసి అంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది సేమియా కాబట్టి. ఎక్కువ బాయిల్ అయితే ఏమైతుంది అంటే పేస్ట్ లాగా అయిపోతుంది, బాగుండదు. ఇది మంచి సరిగా కలుపుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్ మనం నానబెట్టుకుందాం. దీంట్లో మనము క్యారెట్ తురుము వేసుకుందాం. ఇంకా ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికం అంటే మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు, మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. కారం లైట్, 1 స్పూన్ కారము, సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర సన్నగా తరిపెట్టుకుని కొత్తిమీర. ఇంకా మనం వడకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, మనం ఈ కరివేపాకు ఒక కొంచెం దాన్ని కన్సిస్టెంట్. ఇది మొత్తం మనము మిక్సీ చేసుకోవాలి. సో ఇది డీప్ ఫ్రై అంటే లేకపోతే నార్మల్? డీప్ ఫ్రై అండి. డీప్ ఫ్రైయా? మరి ఆయిల్ పెట్టుకుందామా? ఆయిల్ పెట్టుకుందాం. సో ఇంకా సినిమాలు చూస్తారా మీరు? ఎంత కొంచెం తక్కువే సైజ్ అండి, అంటే ఇంకా టైం ఉండదు. వెళ్ళి మార్నింగ్ 8కి వెళ్ళినామంటే 6 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఇంకా వీకెండ్స్ అంటే మళ్ళీ
మనం హోమ్ నీడ్ పెట్టుకోవడం, అది ఇంట్లో అవి సర్కులర్ చేసుకోవడం, షాపింగ్ కొంచెం ఇల్లు వన్ వీక్ ఉన్న ఇల్లును సండే సర్దుకోవాలి, ఇంకా అలా అయిపోతుంది. దాంట్లోనే అయిపోతుంది. ఇంకెవరైనా గెస్ట్లు వస్తే రిలేటివ్స్ వస్తే అలా అయిపోతుంది. ఎక్కువ వాళ్ళు విజిట్ చేస్తుంటారు. ఇంకేముంది, మళ్ళీ లెసన్స్ ప్రిపేర్ అవ్వడం, వెళ్ళడం. టైం లేదు అన్న, 3 అవర్స్ ఇంకా అక్కడ బయటకు వెళ్ళి చూడాలి అన్నట్టు. అంటే వెళ్ళాలి, ఇష్టమే, కానీ టైం కుదరదు. అది మనము ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుందాం. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకుందాం. మనం దీన్ని ఏం చేద్దామంటే, ఈ సూజీ సేవియాని వడల్లాగా ఒక అంటే హ్యాండ్స్ కు ఆయిల్ వేసుకొని. సో ఈ రెసిపీ మీదేనా క్రియేటివిటీ, లేకపోతే నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, ఒక ఫ్రెండ్ నేర్పించింది. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? చాలానే ఉన్నారు. చాలా మంది అండి. అంటే ఊరికి ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూప్ లలో అప్పుడప్పుడు. బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మీకు జనరల్ గా? బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటే అప్పుడు సేమియాలో కూడా డిప్ చేస్తున్నారా? సేమియాలో డిప్ చేస్తున్నారు. అప్పట్లో ఇంకా స్కూల్ కాలేజ్ వరకే. ఇంకా ఇలా మనం షేప్ చేసేసుకుందాం, సేమియాలో డిప్ చేసుకోవాలి. ఆడవాళ్ళకి పెళ్ళి అయిపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లో పడి ఫ్రెండ్స్ తగ్గిపోతారు. అవునవును, అవునండి, అది నిజమేనండి. ఎందుకంటే కష్టం, ఎందుకంటే వీళ్ళదే ఉంటది మొత్తం హస్బెండ్ పిల్లలు. అవును, వాళ్ళదే మీ ఓన్ వర్క్. అవును, మన పర్సనల్ వర్క్. మరి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, ఎవరికి చెప్తారు మీరు? ఇంకా ఏమో ప్రాబ్లమ్స్ అంత ఆలోచించే టైం ఉండదు కదా, అన్ని వదిలేసి అంతే కదా. ఎక్కువ నేను ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మంచిగా గుడ్ స్లీప్ చేస్తాను. ఎక్కువ అంటే అప్పుడే కదా మనకు మర్చిపోతాం కదా, నిద్రపోయి లేచినామంటే మర్చిపోతాం. అది బాగా నిద్రపోవడానికి టిప్స్ చెప్పండి. చాలా మందికి నిద్ర రాకుండా కూడా ఉంటది. అవునవును, నిద్ర రాకుండా కూడా ఉంటది. కాకపోతే మనం కూల్ గా ఉండడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఏమంటారు, గోరువెచ్చని మిల్క్ తాగడం, వామ్ మిల్క్ అంటే ల్యూక్ వామ్ మిల్క్ తాగడం పడుకునేటప్పుడు. ఇంకా ఏంటంటే ఒక 3 అవర్స్ అవునా, ఓకే, మిల్క్ తాగొచ్చు. ఇంకేందంటే 3 అవర్స్ ముందే టీవీ చూడడం గానీ ఫోన్ చూడడం గానీ ఆపేయాలి, బంద్ చేయాలి మొత్తానికి. ఎక్కువ మనం ప్రశాంతంగా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేటి మర్చిపోతాం. అంతేనా? మీ యోగా క్లాసెస్ చూస్తుంటా నేను. నేను ట్రై చేస్తుంటా. మీ బాగా నచ్చుతుంది ఈటీవీలో వస్తాయి లైఫ్, ఈటీవీ లైఫ్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేద్దాం అయినవి. ఓకే, బాగుందండి ఇది చూడడానికి కూడా. అవును, ఈ సూజీ సేమియా, సూజీ సేమియా బాగుంది, టేస్టీ కూడా ఉంది. అవునా? దీనికి మనము ఏమంటారు, టమాటా కేచప్ పెట్టుకోవచ్చు, ఏదైనా స్పైసీ చట్నీ చేసుకొని. ఏం లేకపోతే ఉట్టి కూడా తినచ్చు కదా. తినచ్చు. ఇంకా వాడుతానైతే అడిషనల్ మనకి. సాయి శ్రీ, సూజీ సేమియా రెసిపీ రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, సూజీ సేమియా రెడీగా ఉంది వడల్లాగా. నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది రెసిపీ, చూస్తాను టేస్ట్ ఎలా ఉంది. బట్ దానికన్నా ముందు తయారీ విధానాన్ని చూద్దాం. సూజీ సేమియా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కారం, ఉప్పు, కరివేపాకు, రవ్వ, పెరుగు, బేకింగ్ సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర. సూజీ సేమియా తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సూజీ, రవ్వ, పెరుగు, అలాగే అందులో సేమియా, క్యారెట్, ఉల్లిపాయలు, క్యాప్సికం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఇలా అన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని చేయి పైన చిన్న చిన్న వడల్లాగా చేసుకుని సేమియాలో డిప్ చేసి వేడికి నూనెలో వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. తర్వాత కాల్చుకున్న వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, సూజీ సేమియా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను సూజీ సేమియా. చాలా టేస్టీగా ఉంది మీరు చెప్పినట్టుగానే. ఐ థింక్ ఈవినింగ్ స్నాక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది.
మన రెగ్యులర్ గా సేమియాతో సేమియా పాయసం ఉప్మా ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా సో యా ఈ రకంగా ఐ థింక్ మనం కొత్తగా స్నాక్ కూడా తయారు చేసుకోవచ్చు సో ట్రై చేయండి మీ ఇంట్లో కూడా సుమతానికి రెండు మంచి రెసిపీస్ పరిచయం చేశారు మమతా గారు అందుకే ఈ మరారండోయ్ వంటలు చేద్దాం తర్వాత నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ ఓకే థాంక్యూ సో మమతా గారు మీరు చెప్పండి ఎప్పుడు లెక్చర్ లెక్చరర్ గా ఎప్పుడు లెక్చర్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకి సో ఇప్పుడు ఇక్కడ వచ్చి వంట చేశారు మా కిచెన్ లో ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వచ్చి మనం కొత్త కొత్త ఈ ప్లాట్ఫామ్ మీద కొత్త కొత్త వంటలు నేర్చుకోవచ్చు సాయి శ్రీ కూడా చాలా ఫ్రెండ్లీగా బాగుంది థాంక్యూ సాయి శ్రీ థాంక్యూ మమతా గారు మీకు కూడా ఇక్కడికి వచ్చినందుకు మంచి వంటలు పరిచయం చేసినందుకు థాంక్స్ అలాట్ ఇట్ వాస్ రియల్లీ నైస్ మీటింగ్ యు థాంక్యూ బై 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 సైవాల్డ్ ఎపిసోడ్ లో మమతా గారు పరిచయం చేసిన రెసిపీస్ చూసారు కదా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీస్ ని వెంటనే ట్రై చేయండి టేక్ కేర్ బై బై